వాళ్ళకి ఇప్పుడు అంత కేసు ఏడు వరకు వచ్చిందా? అంటే ఎన్జీటీ అనేటువంటిది అవసరం, అట్ ద సేమ్ టైం దాని పర్పస్ మిస్యూజ్ అవుతుంది అనేటువంటిది ఆలోచించకపోతే ఫ్యూచర్లో కూడా ప్రమాదమే. ఎందుకంటే పర్పస్ ఏంటి? నిజమైన పర్యావరణ సమస్య. పర్యావరణ సమస్యని ఒకవైపే చూస్తున్నాం మనం, అది రెండో వైపు చూడట్లా. ఒకరు భవనాల నిర్మాణాలు, కాంక్రీట్ నిర్మాణాల వలన పర్యావరణం నష్టపోతుంది, లేదా పొగ వలన ఇట్లా వాటిలో పొల్యూషన్ వస్తుందంటే ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటది, పచ్చని పొలాలు రాబోతున్నాయి. 20-30 లక్షల ఎకరాలకి నీళ్లు అందుతాయి. అలా వచ్చేటువంటి దాని వలన 20-30 లక్షల ఎకరాలు ఎండిపోయిన ప్రాంతాల్లో నీళ్లు వస్తే పర్యావరణం బాగుపడద్దే కానీ నష్టం కాదు కదా. అలాంటిది ఆ రెండో కోణం ఆలోచించట్లేదు, అది సమస్య. దాని మీద ఇంకా డెప్త్ గా చూడాలేమో, చూద్దాం. మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది షాక్ అని అనుకోవాలా, లేదంటే రేపు మొత్తం అన్ని ప్రాజెక్టుల మీద కూడా